नहीं है। సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం। వాళ్ళ తిండి కోసము వాళ్ళకు ఉపాధి భక్తి కల్పించడానికి చేయాల్సిన పనుల కోసము ట్రీట్మెంట్ కోసం పెట్టింది ఇంతకు మించి అయ్యింది 20-30 వేల కోట్లు దాని ఖర్చు పెట్టాం। ఓ పక్క ఆదాయం తగ్గింది ఓ పక్క ఇది పడి అంటే 60 వేల కోట్లు నెట్ ఒక రకంగా నీకు ఆ రోజు ఆ బాధ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అడిషనల్ గా కేవలం కారణం లేకుండా చేయల చేసింది ఒక్కటి ఏంటి రోడ్ల పరిస్థితి భయంకరంగా ఉంది అది కూడా నీ హయాంలో చేయనందువల్ల చంద్రబాబు గారి హయాంలో రోడ్లను గురించి పట్టించుకోకుండా వదిలేసి ఎక్కడో ఊర్లలో సిమెంట్ రోడ్లు నాలుగు వేస్తే వేసినచ్చు మెయిన్ రోడ్ల గురించి పట్టించుకోలేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక వరుసగా బ్రహ్మాండంగా కురుస్తున్న వర్షాలు వీటి వల్ల అప్పుడే సరిగా లేని రోడ్లు కొంత ఇదైన నేపథ్యంలో వాటికి అవసరమైన వనరులు రైజ్ చేయడానికి డైరెక్ట్ గా నేరుగా 1 రూపాయి వేసి అది ఆ ఖాతాలోకి వెళ్ళేట్టు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖాతాలోకి వెళ్ళి వాటితో ఇచ్చేసేటట్టు ఈ మాన్సూన్ గాగానే దానికి గొడవ చేస్తున్నారు ఏదో ఆ మధ్య గుంతల్లో మొక్కలు నాటుతాయి ఇది చేసి తిక్కచేష్టలు కాకపోతే వర్షాలు అంతగా పడేటప్పుడు ఎవడన్నా ఇప్పుడు రోడ్లు వేస్తారా నీ హయాంలో పాడినప్పుడు నువ్వు పట్టించుకోలే నీ హయాంలో పాడినప్పుడు నువ్వు పట్టించుకోలే పైగా నీ హయాంలో వర్షాలు పడితే కదా ఎప్పుడన్నా నువ్వు అడుగు పెడితే అక్కడంతా మొత్తం కరువే కాబట్టి ఆ కాలంలో వర్షాలు కూడా రాలే కాబట్టి వర్షాల వల్ల పడిన ఇది డ్యామేజ్ ఇప్పుడు సహజంగా అవుతుంది అందులో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎక్స్టెండెడ్ మాన్సూన్స్ ఎక్కడ చూసినా వర్షాలు విరివిగా పడుతున్నాయి నిన్న కూడా ఐటమ్స్ చూసాం 200% 300% కూడా కరువు జిల్లాలో కూడా అనంతపురం జిల్లాలో కూడా పడ్డాయి ఎస్ ఖచ్చితంగా మనం వేసుకున్న రోడ్లు ఇంకొంచెం పాడవుతాయి వీటి బాగు చేయడానికి నిజంగా కోవిడ్ లాంటివి లేకపోతే ఇది అడిషనల్ వేయాల్సిన అవసరం కూడా రాలేదు వచ్చేది కాదు సో ఆ సమయంలో దీన్ని పెట్టడం కోసం ఒక స్పెసిఫిక్ దీనికోసం వేశారు తప్ప మీలాగా అడ్డగోలుగా 4 రూపాయలు 5 రూపాయలు ఎందుకు వేసినామో చెప్పకుండా దొరికారు కదా ప్రజలను బాదుకొని పైగా దీని పెరిగింది అని చెప్పి మళ్ళీ ఆర్టీసీ పెంచి అలాంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే మరి దేని మీద ఆందోళన చేస్తారు ఏం చూపించి ఆందోళన చేస్తారు అరే మనం అంటుంటే సిగ్గు ఎగ్గు లేకుండా మనం మాట్లాడుతుంటే కేవలం రెండు పత్రికలు మనం ఉన్నాయి కదా వేసేస్తారు మేము ధర్నా అనగానే ఓహో ఆందోళన అనగానే ఆహా అని వాళ్ళు వేసేస్తే అయిపోతుంది అనుకుంటే ఎట్లా చంద్రబాబు గారు మీరు ఆ రోజు మీ ఈనాడు ఆంధ్రజ్యోతులకు మీరు పెంచిన 4 రూపాయలు బాగా ఇదిగా కనిపించినట్టుంది ఒక మేలి సంక్షేమ చర్యగా కనపడిందేమో నాకు తెలియదు కానీ మీరు దోచుకుంటే ఆ రోజు రోడ్లు బాగాలేవు మీరు పట్టించుకోలే అది కూడా మీ వాళ్ళకు బ్రహ్మాండం కనపడినాయి ఆ రోజేమో సింగారం ఈరోజేమో వికారం ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈరోజు ఆయన లేరు అర్జెంటుగా తీసుకురావాలి ఆయన్ను ఆ విరహం భరించలేకపోతున్నాయి ఈ మీడియా భరించలేకపోతుంది ఆయనకు అట్లే ఉందేమో తెలియదు కానీ ఆయన చుట్టూ ఉన్న శక్తులు ఈ మీడియా ముఖ్యంగా భరించలేకపోతున్నట్టుంది అర్జెంటుగా ఆయన రావాలి వచ్చి కూర్చోవాలి ఆ రోజు రోడ్లు చెత్తగా ఉన్నా ఆ రోజు 4 రూపాయల లీటర్కు మీద వేసిన 4 రూపాయల లీటర్కి వేసి ఈ రేటు పెరిగిందని ఆర్టీసీ ఛార్జీలు పెంచిన సమ్మగా ఉండింది ఆ రోజు ఈరోజేమో ఎక్కడో గుండె కలుక్కుమంటోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బరువు ఎక్కువ వేయకుండా అత్యవసరమై అది రోడ్ల కోసం అని వేశారు తప్ప ఇంకోటి చేయలేదు మిగిలినవి న్యాచురల్గా సెంటర్ నుంచి పెరుగుతున్న దానివల్ల పెరుగుతోంది మిగిలినవి పెరుగుతాయి అంటే ఆర్టీసీ ఛార్జీలు కూడా తగ్గలేదు ఇప్పుడు ఇవన్నీ పెరిగినాయని చెప్పి ఆర్టీసీ దగ్గరికి పోవాలి మా ముఖ్యమంత్రి గారు ఆ వైపు ఆలోచించట్లేదు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే దాని మీద చెప్పి మీరు చేసిన ఆ రోజు చేసిన అనాచకాల వల్ల ఘోరాల వల్ల మీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రాన్ని అడ్డంగా ముంచడం వల్ల అడ్డంగా దోచుకున్నందువల్ల తలెత్తిన పరిస్థితి మీద ఇప్పుడు మరింత భారం కోవిడ్ వల్ల దాని తదనంతర పరిణామాల వల్ల ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతినడం వల్ల
వస్తున్న దీని తట్టుకోవడానికి అందులో ఒక చిన్న పార్ట్ దీని కోసం రోడ్లు మరమ్మత్తు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడడానికి ఎందుకంటే మనమే వాడుకుంటుంటాం కాబట్టి ఎలాంటి అడిషనల్ భారం లేకుండా అది కూడా గోదానికి డైవర్ట్ చేయకుండా దాని కోసం చేస్తున్నారు తప్ప మిగిలిన అవి వద్దంటే అసలు మొత్తం డీజిల్ పెట్రోల్ విచితంగా ఇవ్వాలన అభ్యంతరం లేదు కానీ ఎట్లా చేయాలా ఏ రకంగా నడపాలా సెంటర్ డిసైడ్ చేసిన దాని మీద ఎందుకు మీరు నోరెత్తారు అడగండి అక్కడికి పోయి ఎందుకు పెంచుతున్నారని ఏ రకంగా పెంచుతున్నారని ఏ అవకాశం దొరికినా ఓ రాయి తీసి బండ తీసి వేయాలనుకునే ధోరణి మారాలనేది కోరుకుంటూ అలాగే ప్రజలు మీ అడ్డగోలు తనాన్ని సిగ్గులేని తనాన్ని కూడా చూస్తున్నారనేది మీకు చెప్తూ మీరు ఆందోళన చేస్తే అదే నిజంగానే ఇకారంగా ఉంటుంది అదేం బాగుండదు నప్పదు మీకు అది కూడా గుర్తించమని కోరుతూ రెండో పాయింట్ ఇంకొకటి నిన్న మొన్నటి నుంచి కొంచెం అమరరాజా బ్యాటరీ అర్జెంట్గా వెళ్ళిపోతుందని ఈ రోజు అయితే ఆయన రాధాకృష్ణ గారు తెగ బాధపడిపోయి ఉండమని ఏదో హెడ్డింగ్ కూడా బాగా పెట్టారు మీకు దండం ఉండమని ఏదో అన్నట్టున్నారు వెళ్ళిపోతున్నారని ఘోరమైన విష సమానమైన పర్యావరణ ప్రభావాన్ని మనుషుల ఆరోగ్యాలను చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ విషతుల్యం చేస్తూ వాతావరణాన్ని ప్రాణాలకు కూడా హాని కలిగించే రీతిలో విష పదార్థాలు అక్కడ ఉన్నాయి ఆ నీళ్లలో ఉన్నాయనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఎక్స్పర్ట్స్ గ్రూప్ వాళ్ళు తేల్చడంతో పాటు హైకోర్టు కూడా ధృవీకరించింది ఈ నేపథ్యంలో వాళ్ళు పోవడం కాదు ప్రభుత్వం పొమ్మంటోంది బాబు దండం పెట్టి మీరు కంట్రోల్ చేయలేనివేమనుంటే ఇక్కడ వద్దు ఇక ఇప్పటివరకు సజ్జలు మాట్లాడడం చూసాము టీడీపీ